హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్షిదాయస్ యూట్యూబ్ ఛానల్. సో ముందు బ్లాగ్ అయితే చూసారు కదా, తిరుపతి. తిరుపతి అయితే ఫుల్ బ్లాగ్ చూపించడం అవ్వలేదు, బికాస్ ఆఫ్ అక్కడైతే చాలామంది పీపుల్ ఉన్నారు అండ్ మా ఫోన్స్ అన్ని బ్లాగర్లో పెట్టేసాము, ఉండి ఒక్కటే తీసుకెళ్ళాము. ఆ ఒక్క ఫోన్లో తీసిందియే నేను మీకైతే చూపించాను. అండ్ ఇదైతే దానికన్నా ఎక్కువ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్. అయితే మీరు పోస్టర్లోనే చూసారు కదా, ఎస్ కాణిపాకం బ్లాగ్ ఇదైతే. సో ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్, ఎప్పటి నుంచో కాణిపాకం కూడా వెళ్దామనైతే అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే వెళ్తున్నాము, అక్కడ మేమందరం ఎలా ఎంజాయ్ చేస్తాము, ఎలా స్పెండ్ చేస్తాము అంతా ఈ బ్లాగ్లో క్లియర్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను గైస్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడైతే మేము ఇంకా డైరెక్ట్ హోటల్ నుంచి లగేజ్ అది తీసుకొని అయితే కాణిపాకం అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే తిరుపతి వెళ్ళిన తర్వాత రోజే మేము కాణిపాకం అయితే స్టార్ట్ అయిపోయాము. అక్క వాళ్ళని అయితే పొద్దున్న రైల్వే స్టేషన్లో డాడీ వాళ్ళు డ్రాప్ చేసేసారు అండ్ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము మేము. ఇంకా తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ కాణిపాకంకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే అందరం కార్ ఎక్కేసాము అండ్ నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది కాణిపాకం చూడడానికి, ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నాము కానీ క్యాన్సిల్ అవుతూనే వచ్చింది. సో ఫైనల్లీ ఈరోజు వెళ్తున్నామని అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అండ్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది కూడా అక్కడ వినాయకుడిని చూడడానికి. అండ్ టెంపుల్ ఎలా ఉందో కూడా అంతా నేను క్లారిటీగా చూపించాను. సో చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే నేను అఫ్కోర్స్ నేను ఎప్పుడూ కూడా వ్యూ అది తీస్తాను కదా, అండ్ ఇక్కడైతే ఎస్పెషల్లీ వ్యూ అయితే చాలా బాగుంది గాయస్. నేను ఇంకా అలా ఉండిపోయాను ఆ వ్యూ చూసి, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు చూడండి అక్కడ ఎంత బాగా కనబడుతుందో ప్లేస్ అది కూడా, అందుకే అంతా కూడా కవర్ చేశాను. అండ్ నాకైతే ఇక్కడ కార్ అయితే అసలు పడదు, చాలా హెడ్డాక్గా ఉంటుంది అని అయితే మీకు చెప్తున్నాను. అండ్ నాకైతే మాత్రం నిజంగా కారులో అస్సలు ట్రావెల్ చేయలేను నేనైతే, నాకు అస్సలు నచ్చదు కానీ తప్పదు కాబట్టి వెళ్తున్నాను. పాప మా అక్క వాళ్ళు కూడా వద్దురు, కాకపోతే రిషి బాగా చిన్నోడు కాబట్టి అవ్వలేదు తనతో, అందుకే వాళ్ళైతే రాలేదు. వాళ్ళు కూడా వచ్చుంటే చాలా బాగున్నాను అయితే అనుకున్నాను కానీ అయితే అవ్వలేదు, దానికే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే ఫ్యామిలీ అందరం కూడా ఉన్నాము వాళ్ళు లేరని. అండ్ ఇక్కడైతే నేను మళ్ళీ స్పెట్స్ పెట్టాను. నేను ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే, ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు కార్ ఎక్కినప్పుడు ఇలా స్పెట్స్ పెడితే కొంచెం బాగుంటుంది అని అయితే చెప్తున్నాను, హెడ్డాక్ కొంచెం తగ్గుతుంది అప్పుడు. అండ్ ఇక్కడైతే ఇంకా నైట్ అయితే అయిపోతుంది అండ్ నాకైతే ఏంటి ఇంకా వెళ్ళట్లేదు ఇంత దూరం అనిపించింది. చెప్పాలంటే తిరుపతి నుంచి దగ్గరే అనుకున్నాను కానీ చెప్పాలంటే అనుకున్నంత దగ్గర కాదు, చాలా డిస్టెన్స్ అయితే ఉంది తిరుపతి నుంచి. సో చూడండి ఇంకా ఫైనల్గా మేమైతే కాణిపాకం అయితే వచ్చేసాము. అండ్ క్లైమేట్ చూస్తున్నట్టయితే మీకే తెలిసిపోతుంది కదా, నైట్ అయితే అయిపోతుంది ఇంకా. అండ్ మేమైతే ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసాము. నేను ఏమనుకున్నానంటే వచ్చిన వెంటనే టెంపుల్ ఉంటుంది అనుకున్నాను కానీ అక్కడ అంతా ఊరుంది. సో అంతా కూడా చాలా బాగుంది, చాలా క్లాసీగా కనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫైనల్లీ మేమైతే టెంపుల్కి వచ్చేసాం గాయస్. సో ఇక్కడైతే మా ఫ్యామిలీ మేట్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, తినైతే మా మామయ్య అండ్ ఇక్కడ మా డాడీ అఫ్కోర్స్ అందరికీ తెలుసు కదా, అండ్ తినైతే మా అత్త అండ్ మా అమ్మ అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడైతే మా అమ్మమ్మని చూపిస్తాను, మీరు చూసుండ్రు ఎప్పుడు కూడా. అండ్ తినైతే మా అమ్మమ్మ అండ్ అయితే ఇద్దరు కజిన్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా చూపిస్తాను. అండ్ తినైతే చిన్నోడు అండ్ వీడైతే ఇంకా పెద్దోడు. సో మేమే అందరం కలిపి అయితే వచ్చాము అండ్ అందరం కూడా చాలా ఎగ్జైట్ అయ్యాము మేము వెళ్ళడానికి. అండ్ గాయస్ లుక్ ఎట్ దిస్ లొకేషన్, ఎంత బాగుందో చూడండి, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. అండ్ రోడ్ కూడా ఇలా స్మూత్గా ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది, ఇక్కడ కూడా అలాగే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇక్కడే కాదు సరౌండింగ్ అంతా కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కన్ఫామ్గా కాణిపాకం వచ్చేయాలి అనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అందరూ చుట్టూ కూర్చోవడం చూసి ఆ ప్లేస్ కూడా కొంచెం పార్క్లా అనిపించింది, చెప్పాలంటే ఇంకా బాగుంది కూడా. అండ్ ఇక్కడైతే చూడండి మా అన్నయ్య గణేష ఎంత బాగున్నారో, నాకు ఈ ప్లేస్ కూడా బాగా నచ్చింది. నాకు చెప్పాలంటే వాటర్లో అలా దేవుడిని మధ్యలో పెడితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ చూసారు కదా వ్యూ ఎంత బాగుందో అంతా కూడా. అండ్ సో అఫ్కోర్స్ ఇంత మంచి లొకేషన్ ఉంటే ఎవరు ఫొటోస్ తీసుకోరు, అందుకే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం మేము. అండ్ తర్వాత అయితే ఇంకా అందరం ఎగ్జైటింగ్గా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము ఇంకా ఫోన్స్ అయితే ఇచ్చేస్తున్నాము లోపలికి అయితే వెళ్ళడానికి. సో ఇంకా లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత కలుద్దాం. సో గాయస్ ఇక్కడైతే మా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది అండ్ దర్శనం చాలా బాగా జరిగింది గాయస్. అండ్ విఐపి దర్శనానికి అయితే వెళ్ళాము. సో దానివల్ల దగ్గర నుంచి చూసాము, మా డాడీకి తెలిసిన ఆయన వల్ల అయితే విఐపి దర్శనం అయింది. ఆ అంకుల్కి అయితే మేము థ్యాంక్ఫుల్గా ఉంటాము, ఎందుకంటే వినాయకుడిని అంత దగ్గరగా చూడడం అంటే మాటలు కాదు కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తర్వాత అయితే అఫ్కోర్స్ మళ్ళీ అందరం అయితే ఇంకా ఫొటోస్ వీడియోస్ అయినా తీసేసుకుంటున్నాము ఇంకా వెళ్ళిపోవాలి కాబట్టి. అండ్ గాయస్ మీరు ఈ లొకేషన్ చూస్తున్నట్టయితే
ఈవినింగ్ కన్నా నైట్ అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది ఆ లైటింగ్స్ వల్ల, అండ్ అక్కడ వాటర్ వల్ల అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడైతే నేను అందరినీ కూడా వాళ్ళకి ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను, సో వినేయండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. కాణిపాకం ఎలా అనిపించింది? కాణిపాకం అయితే మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చాలా బాగా చేయించారు ఆయన, అయితే నాకు చాలా హెల్ప్ చేశాడు ఆయనకి, అయితే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఫైనలీ దర్శనం అయితే అందరికి కూడా చాలా బాగా నచ్చింది గైస్. మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి కూడా చెప్పిస్తాను, ఆగండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సూపర్ కాణిపాకం. చెప్పు, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? కాణిపాకం వినాయకుడి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చి 5వ సారి, కానీ ప్రతిసారి కొత్తగా వచ్చిన అనుభూతి కింద ఉంటుంది. చాలా 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 ఎక్సైటింగ్ ఉంటుంది ఈ గుడి. కాణిపాకం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగుంది. చాలా దగ్గర నితీష్, దర్శనం ఎలా అనిపించింది ఫాస్ట్గా చెప్పు. సో గైస్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అందరూ కూడా ఎంత బాగా చెప్పారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చూశారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే కాణిపాకం దర్శనం అయిపోయిన వెంటనే మేము అరుణాచలం డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. అది కూడా చాలా బాగా జరిగింది. సో కాణిపాకం అయితే ఇలా ఎండ్ అయింది మాది. నౌ వి ఆర్ గోయింగ్ టు అరుణాచలం. కాణిపాకం చాలా 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 బాగుంది. సో గాయస్ ట్రస్ట్ మీ, నిజంగా కాణిపాకం అయితే చాలా బాగుంది. సో ఫైనల్లీ మా అన్నయ్యని నేను చూసేసాను, దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది ఒక డ్రీమ్లా అనిపిస్తుంది, అంత బాగుంది. మొత్తం టెంపుల్ అంతా కూడా చాలా విశాలంగా అనిపించింది. ఏ డాడీ, చాలా సూపర్గా ఉంది. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో టెంపుల్స్కి వెళ్తే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటుంది. సో ఈ టెంపుల్కి రాగానే నాకు చాలా చాలా వచ్చింది, లైక్ తిరుపతిలాగే. అండ్ తర్వాత అయితే అరుణాచలం అయితే వెళ్తున్నాము, అది కూడా వీడియో తీస్తాను క్లియర్గా. సో ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, బై బై గైస్.